हाय अंडी वेलकम टू मा हनीयम इवा वीडियो एंत टेस्ट आईना पुदीना पचड़ी चूपिस्तुन्ना पचड़ी अन्नम्लो कास्ता नेय्यि वेसुकोनि तिंटे चाला बागुंटुंदी। इप्पुडैते तयार चेसुकुने विधानं चूद्दामु। स्टव् आन् चेसुकोनि गिन्ने पेट्टेसुकोनि अंदुट्लो 1 स्पून पच्चनपप्पु 1 स्पून मिनपप्पु अर स्पून जीलकर्र 1 स्पून धनियाल कूडा इंदुट्लो वेसुकोनि आयिल् एं लेकुंडा లైట్గా ఫ్రై చేసుకోండి। రెండు స్పూన్ల నువ్వులు లాస్ట్ నే వేసుకోండి। ఫస్ట్ వేసినే ఏగిన తర్వాత లాస్ట్ నా నువ్వులు అనేది వేసుకొని ఇవి ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి। ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి। ఒక 9 అయితే వేసుకోండి। పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద కట్ట పుదీనా వేసుకోండి। పుదీనా వేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకోండి। కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటది, ఇది ఆప్షనల్ మాత్రమే। కొత్తిమీర వేసిన తర్వాత టమాటాలు ముగ్గిన టమాటాలు 3 లేదా 4 పెద్దయితే 3 వేసుకోండి, చిన్నవైతే 4 వేసుకోండి। మూత పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। ఈలోపు ధనియాల పౌడర్ వేసాను, మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టించేసుకోవాలి। మిక్సీ పట్టించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। ఇప్పుడు ఒకసారి పుదీనా టమాటా చూద్దాము, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి। ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసేసి వీటితో పాటు మగ్గనివ్వండి। చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి। ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలు కూడా మెత్తగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో ఒక 5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టించేసుకోండి। మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలా చూసుకొని మిక్సీ పట్టించేసుకున్న తర్వాత ఇందిట్లో ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందిట్లో వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టించేసుకోండి। ఇలా మిక్సీ పట్టించేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీనిపైన పోపు అనేది వేసుకోండి। టేస్టీ అయిన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది। ఇది అన్నంలోకే కాదు, వడ ఇడ్లీ దోశ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా క్లిక్ చేయండి।